Hi friends, welcome to SREE Vantillu. Every week lagane ee week kuda nenu meeto oka kotta information share chestunnanu vachanandi. Adi entante manam Atanagar lo unna Guru Krupa Metal Industries lo unnanu. Stainless steel tho bingalu ela tayaru chestaru anedi telusukundam. Guru Krupa Metal Industries lo one of the partner Sheikh Mastan garini adigi telusukundam. మీ ఇండస్ట్రీలో బిందల్ని ఎలా తయారు చేస్తారు, అలాగే ఈ బిందల్కి రిలేటెడ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? మాది జోధ్పూర్ ఢిల్లీ ముంబై నుంచి వచ్చిందమ్మ అహ్మదాబాద్. కాజీ వచ్చిన తర్వాత వచ్చేసి ఈ ప్లాస్మా వెల్డింగ్, స్విమ్మింగ్, టింకరింగ్, పాలిషింగ్ చేయించి మేము హోల్సేల్గా ఈ ఆంధ్ర మొత్తం. మెటల్ ఇండస్ట్రీస్. సో ఫైనల్ ప్రొడక్ట్స్ చూసారా, బిందెలు ఇలా వస్తాయి, చాలా అందంగా ఉన్నాయి కదా. కానీ అందం వెనుక చాలా కష్టం ఉంటుందండి. ఈ బిందెలు అనేవి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. మా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇండస్ట్రీ లోపలంతా ఇలా ఉంటుందండి. పీసెస్ ఇవన్నీ మనకి బిందెలు ఇలా కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మెటీరియల్ అనేది ఇలా వస్తుందండి, షీట్స్ రూపంలో వస్తుంది. ఆ వచ్చిన షీట్స్ని బింది లెంత్ని బేస్ చేసుకుని ఇలా కట్ చేస్తారు మనకి. చూస్తున్నారుగా ఆ ఫుల్ షీట్ మొత్తం అలా కటింగ్ చేస్తారు. కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇలా రోలర్లు పెట్టి రౌండ్ చేస్తారండి. ఇది రోలర్ మెషిన్ అనమాట. ఆ పీసెస్ని ఆ మెషిన్లో పెట్టి మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. అలా రౌండ్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని స్పాట్ అటాచ్ చేస్తారండి. వచ్చిన రౌండ్ షేప్ని మెషిన్ ద్వారా స్పాట్ అటాచ్ చేస్తారు. చూస్తున్నారా అలా డాట్స్ పెడతారండి. స్పాట్ అటాచ్ చేసిన తర్వాత ఇలా వెల్డింగ్ చేస్తారు మెషిన్లో పెట్టి. ఆ రోలర్ని స్పాట్ అటాచ్ చేసిన తర్వాత వెల్డింగ్ చేస్తారనమాట. ఈ వెల్డింగ్ చేసిన దాన్ని ప్లాస్మా వెల్డింగ్ అంటారండి. నెక్స్ట్ ఏంటంటే బింది నెక్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఈయన చూడండి ఆ మెషిన్లో నెక్ షేప్ అనేది వస్తుంది. మెటీరియల్ పెట్టారు. దాంతో ప్రెస్ చేస్తే షేప్ అనేది వస్తుంది, బింది నెక్ షేప్. అదిగోండి అలా నెక్ షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ బేస్ తీసుకున్నారండి. బేస్ తీసుకుని బాటమ్ ప్రిపేర్ చేస్తున్నారు. చూసినాక బేస్ని అలా ఫిట్ చేసి గ్రీజ్ అప్లై చేసి దాని అలా మళ్ళా ప్రెస్ చేస్తారు. ఇక్కడ మనకి ఆ బాటమ్ షేప్ అనేది వస్తుంది. బాటమ్కి రెండింటికి గ్రీజ్ అప్లై చేసి చేస్తారండి. తర్వాత ఏంటంటే ఈ నెక్ని ఈ మధ్యలో ఉన్న బింది యొక్క బాడీని అటాచ్ చేసిన తర్వాత అలా సుత్తితో కొడతారు. అంటే జస్ట్ మౌల్డ్ కోసం. చూస్తున్నారుగా అలా షేప్ కోసమని అలా కొడతారు. తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇంకొక బిల్లు కూడా చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే వెల్డింగ్ పెడతారండి, గ్యాస్ వెల్డింగ్. అంటే బింది నెక్ బాడీ ఏదైతే ఉందో రెండింటికి కలిపి జాయిన్ చేశారు కదా ఆయన. జాయిన్ చేసిన తర్వాత జాయిన్ చేయడం సుత్తితో కొట్టింది వేరు, వెల్డింగ్ చేసింది వేరు కదా. తర్వాత ఇలా గ్యాస్ వెల్డింగ్ పెడతారనమాట.
నెక్స్ట్ బాటమ్ తీసుకున్నారు. బాటమ్ కూడా అలా రబ్ చేసి పాలిష్ చేస్తారండి. పాలిష్ చేసిన తర్వాత నెక్ ఏ విధంగా అయితే అటాచ్ చేశారో బాటమ్ కూడా అదే విధంగా బిందికి అటాచ్ చేస్తారు. బిల్లింగ్ పెట్టి చూస్తున్నారా, చాలా కష్టం అండి ఇవన్నీ ప్రిపేర్ చేయడం. బిందీ బాటమ్ రెడీ అయింది. బేస్ మంచి షైనింగ్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే బిందిని రన్నింగ్ రన్నర్ చేయడం అంటారండి దీన్ని. అంటే వెల్డింగ్ ఏదైతే చేశారో వాళ్ళు ముందు ఆ వెల్డింగ్ అనేది కనపడకుండా రన్నర్ చేయడం అంటారు దీన్ని. ఆ మెషిన్లో పెట్టి అది రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ మెషిన్లో పెట్టి ఆ డాట్స్ అనేవి కనపడకుండా ఉంటాయి. వెల్డింగ్ ఏదైతే పెడతారో అది కనపడకుండా క్లీన్ చేస్తారనమాట. సో ఫైనల్గా బాటమ్ కూడా అటాచ్ చేసిన తర్వాత బిందెలు ఇలా వస్తాయన్నమాట, ఇలా తయారవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఈయన బిందె మొత్తం ఎలా అటాచ్ అయిందా లేదా, లేదా బిల్డింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇలా యాసిడ్తో క్లీన్ చేస్తారండి. బిందె మొత్తాన్ని యాసిడ్తో క్లీన్ చేస్తారు. ఆ విధంగా యాసిడ్తో క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే బిందెని తీసుకుని ఎమరీ చేయడం అంటారండి దీన్ని. అంటే రబ్బర్ లాగా ఉంటుంది ఒక మెషిన్ రాడ్కి, రబ్బర్ దగ్గర పెడితే దాన్ని ఎమరీ చేయడం అంటారు. ఇంకెక్కడైనా బిందికి గతుకులు ఏమన్నా మొత్తం జరుగుతుంది. నెక్స్ట్ది ఫైబర్ కొట్టడం అంటారండి. ఎమరీ అయిన తర్వాత ఇట్లా బిందిని ఫైబర్ కొడతారు. ఇలా వస్తుంది. సో ఫైనల్గా పాలిషింగ్ వచ్చిందండి బిల్లి. ఆ పక్కన ఉన్న ఆ కెమికల్ ఉంది కదా సోప్, ఆ కెమికల్ సోప్ అప్లై చేసి ఆ మాబ్కి ఆ కెమికల్ సోప్ని అప్లై చేసి పాలిష్ పెడతారు. ఆ పాలిష్ వల్ల మనకి బిందెలు అనేది చాలా షైనింగ్గా కనిపిస్తాయి. ఇదండి మన బిందెలు తయారీ వెనుక ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కష్టం. చూసారుగా ఫ్రెండ్స్ మనం బిందెలు స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేస్తారనేది ప్రాసెస్ తెలుసుకున్నాము. ఫైనల్ ప్రోడక్ట్ ఇలా వస్తుంది అన్నమాట. అలాగే జనరల్గా అయితే బయట వాళ్ళకి ఎవరికి పర్మిషన్ ఇవ్వరండి, కానీ మేము అడగంగానే పర్మిషన్ ఇచ్చినందుకు గురుకృప మెటల్ ఇండస్ట్రీస్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.